తన రచనలతో అంటరానితనం, దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థల కళాకారులు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ, జాషువా యొక్క అన్ని రచనలలో సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు. ఆయన రచించిన గబ్బిలం, పిరదౌసి మరియు కంది సీకుడు వంటి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేశాయని, ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయన్నారు. ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయని వివరించారు. 1995లో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, కొట్టే సుబ్రహ్మణ్యం, ఫణిభూషణ్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, విద్వాన్ కస్బా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. మహాకవి సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అంటరానితనాన్ని రూపుమాపేదానికి తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారు, మనుషులంతా ఒక్కటే, కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా, కవిత్వాల ద్వారా ప్రజలను నిద్రలేపిన కవి పుంగనుడు గుర్రం జాషువా గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. ఆయనకు కవి కోకిల, పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి. అలాగే ఆయన రచించిన కావ్యాల్లో గబ్బిలం, పెరదోసి వంటి కావ్యాలు జనాల్ని ఎంతో ప్రభావితం చేశారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఘన నివాళి.